అనాలసిస్ కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. అధిష్టానం ఆదేశిస్తే రాజీనామా చేస్తానని ఎడ్డీ చెబుతున్నారు. అంతేకాదు ఇవాళ తన భవితవ్యం తేలిపోతుందని స్వయంగా ప్రకటించారు కూడా. అయితే ఎడ్డీ మార్పు ఖాయమని ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో హైకమాండ్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. సీఎం ఎడ్యూరప్ప పనితీరు బాగుందని జేపీ నడ్డా చెప్పడం హాట్ టాపిక్గా మారింది. నాగేశ్వర్ గారు, కర్ణాటక రాజకీయాల్ని పరిశీలిస్తే కనుక ముఖ్యమంత్రి మార్పు ఖాయమని ఇప్పటిదాకా ప్రచారం సాగుతున్న వేళ సీఎంగా యడియూరప్ప పనితీరు చాలా బాగుంది అని నడ్డా కామెంట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే అధిష్టానం, బీజేపీ అధిష్టానం ఏమన్నా ఆలోచనలో పడింది అనుకోవచ్చా? అంటే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, యడియూరప్ప ప్రెషర్ లొంగి పార్టీ అధిష్టానం ఆయన కంటిన్యూ చేయదలుచుకుంది కనుక ఆయన పాలన బాగుంది అని చెప్పాలి. రెండు, ఆయన తొలగించే ముందు కూడా బాగుంది అనే చెప్పాలి కదా. ఎందుకు తొలగిస్తున్నామంటే యడియూరప్ప పాలన బాగాలేదు అందుకే తొలగిస్తున్నాం అనలేరు కదా. అలా అంటే బీజేపీకి రాజకీయంగా నష్టం అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో. యడియూరప్ప అతను వేస్ట్ అన్న మీనింగ్ వస్తే ఆయన అనుచర వర్గం అంతా తిరగబడుతుంది. అందువల్ల యడియూరప్ప చాలా గొప్పగా పనిచేశారు, ఆయన మారుస్తున్నాం అంటారు. ఎందుకు మారుస్తున్నామంటే ఆయన ఆరోగ్య కారణాలు ఇట్లాంటివి ఉంటాయి, లేదా వ్యక్తిగత కారణాలు, రకరకాల రీజన్ చెప్పచ్చు. కానీ ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి ఆదిత్యనాథ్ పాలన బాగుందని ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలుకొని అందరు సర్టిఫికెట్ ఇస్తూనే పోయారు. అందరూ బాగున్నా కూడా పార్టీ నాయకులు బిఎల్ సంతోష్, ఇంకో నాయకుడు ఉత్తర లక్నోకు అనేక పర్యటనలు జరిపారు, అనేక సమావేశాలు జరిగాయి. చివరికి యోగి ఆదిత్యనాథ్ వెనకాల ఉండాలని నిర్ణయించారు. బీజేపీకి వచ్చే వరకు ఏంటంటే ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ లో తీసే ఓ త్రివేదిని తీసేసి ఇంకో త్రివేదిని పెట్టి ఆ త్రివేదిని తీసేసి ఇంకోరు పెట్టారు. ఇలా యోగి ఆదిత్యనాథ్ యడియూరప్పలతో చేయలేరు. ఎందుకంటే వీళ్ళు వితిన్ ద పార్టీ, వాళ్ళ పార్టీ, పార్టీ వితిన్ ద పార్టీ. ఇప్పుడు మీకు యోగి ఆదిత్యనాథ్ అనుకోండి, ఆయనకి హిందూ వాహిని అని సొంత సైన్యం ఉంది ప్యారలల్ గా. సో ఆయన ఆర్ఎస్ఎస్ పరివారంతోనే కాక సొంత పరివారం కూడా ఉంది. ఆయన మొత్తం తన అడ్మినిస్ట్రేషన్ లో కీలక పదవులు అంతటా కూడా ఠాకూర్లను పెట్టి తనకంటూ ఒక వ్యవస్థ నిర్మించుకున్నాడు. గతంలో ఒక సందర్భంలో కొన్నేళ్ల క్రితం గోరఖ్పూర్ ఏరియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ యోగి ఆదిత్యనాథ్ మనుషులకు టికెట్ తీయలే, అప్పటికి ఈయన ముఖ్యమంత్రి కాదు. అప్పుడు ఏం చేశాడు యోగి, తన వాళ్ళని నిలబెట్టి బీజేపీని ఓడించగలిగాడు. సో అందువల్ల వితిన్ ద పార్టీ ఒక పెద్ద పార్టీ అతను. సో అలాగే యడియూరప్ప, యడియూరప్ప కూడా ఆయనకు ఒక కమ్యూనిటీ, లింగాయత్ బ్యాకింగ్, తన వర్గము. సో బీజేపీ కెనాట్ ఇగ్నోర్ ఇట్. ఒక దశలో ఆయనను ముట్టుకుంటే ఆయన కర్ణాటక జనతా పార్టీని పెట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయి తర్వాత బీజేపీ అధికారంలో రాకుండా ఉండేందుకు కారణమయ్యారు. సో అందువల్ల 2019 ఎలక్షన్స్ కు ముందు ఆయన తీసుకొచ్చాడు, 2014 ఎలక్షన్స్ కు ముందు ఎందుకు పంచాయతీ అని మళ్ళీ తీసుకొచ్చారు. సో అందువల్ల యడియూరప్పకు యోగి ఆదిత్యనాథ్ కున్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళు సొంతగా గెలవలేకపోవచ్చు పార్టీలు పెట్టుకొని, కానీ బీజేపీని ఓడించగలిగే స్ట్రెంత్ ఉంది వాళ్ళకి. సో బీజేపీని ఓడించగలిగే స్ట్రెంత్ ఉంది కనుక వాళ్ళ పట్ల అధిష్టాన వర్గం ఆచితూచి వేరిస్తే మిగతా నాయకులు లెక్క. ఇప్పుడు ఉత్తరాఖండ్ ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చారు. ఇక యడియూరప్ప కూడా టెక్నిక్ ఏంటంటే ఒకవైపు అధిష్టాన నిర్ణయానికి నేను సిద్ధమే, ఇక నేను వెళ్ళిపోతున్నా అని చెప్తూ తన కమ్యూనిటీని ర్యాలీ చేయడం మొదలు పెట్టాడు. సో లింగాయత్ స్వాములందరూ కూడా యడియూరప్పకు మద్దతు ప్రకటించారు. సో లింగాయత్ కమ్యూనిటీని హోస్టైల్ చేసుకొని, వ్యతిరేకం చేసుకొని కర్ణాటకలో బీజేపీ గెలవలేదు. సో అందువల్ల యడియూరప్ప పాలన బాగుందంటే అర్థం లింగాయత్ల బలం గట్టిగా ఉంది యడియూరప్పకని. దాని మీనింగ్ మనం అట్లర్థం చేసుకోవాలి, పాలన బాగుండడు కాదు. సో యడియూరప్పకు లింగాయత్ల బలం గట్టిగా ఉన్నది, మేము ఏం చేయలేము అని ఇండైరెక్ట్ విని. ఓకే, సో లేదు ఆయన ఆయన పంపించడానికి గౌరవప్రదంగా పంపించడానికి ఏర్పాటు. సో యడియూరప్ప స్వచ్ఛందంగా ఏదో మేరకు బీజేపీతో అంగీకరిస్తే తప్ప పక్క జరగటానికి, బీజేపీ ఆయన తొలగించడం కష్టం. ఆయన నొప్పించి తొలగించాలే తప్ప నొప్పించి తొలగించలేదు, సాధ్యం కాదు. సో నొప్పించి యోగి ఆదిత్యనాథ్ విషయంలో కూడా అదే, ఆయన నొప్పించి తొలగించడం సాధ్యం కాదు కనుక ఒప్పించి తొలగించాలని చూశారు. ఆయన ఒప్పుకోలే, ఒప్పుకోకపోయారు. ఆయనే కంటిన్యూ చేశారు. ఏకే శర్మని మోడీతో గుజరాత్ లో కూడా పనిచేసి పిఎంఓలో పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారిని ఆయన దగ్గర నియమించారు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడు ఆయన ఎప్పటికీ రెగ్యులర్ గా అధిష్టానానికి రిపోర్ట్లు పంపుతూ ఉంటారు. సో కర్ణాటకలోమో యోగి ఆదిత్యనాథ్ కోమో అక్కడ
ఇంత బలమైన ప్రత్యర్థులు లేరు. కర్ణాటకకు వచ్చారు ఎడియూరప్పకు ఆయనకు ఎంత బలం ఉన్నదో ఆయనకు ప్రత్యర్థులు కూడా బలంగా ఉంటారు. ఓకే, సో యోగి ఆదిత్యనాథ్ తో పోలిస్తే ఉత్తరప్రదేశ్ తో పోలిస్తే తేడా ఉంది. సో కంటెంటర్లు కూడా బలంగా ఉన్నారు, వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు. మీరు కనుక ఎడియూరప్ప తీసేయకపోతే మేము ఆధారం ఏం చూసుకుంటాం. సో ఇప్పుడు ఇద్దరు దారి చూసుకునేటప్పుడు ఎవరికి ఎవరినో వారిని అడ్జస్ట్ చేయాలి కదా. అవును, కానీ అదే ఇప్పుడు వస్తున్న కామెంట్స్ కూడా అదే. ప్రస్తుతం బీజేపీ అధిష్టానం ముందు కర్ణాటక రాజకీయాలు పరిశీలిస్తే కనుక ఈ కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్త సీఎం ఎంపిక అనేది కత్తి మీద సామలా మారుతుంది. కాబట్టి ఇప్పుడు నాయకత్వ మార్పు చేయకపోతేనే బెటర్ అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సో వాస్తవ పరిస్థితుల్లో దీన్ని ఎలా ఆలోచించాలండి? అంటే వాళ్ళకి ఒక రకంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి, యడియూరప్పను కంటిన్యూ చేస్తే ప్రభుత్వ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది, పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. యడియూరప్ప తన వ్యక్తిగత పోకడలతో నడుస్తున్నాడు, ఆయన వారసత్వ రాజకీయాలు. ఆయన కొడుకు విజయేంద్రన్ పార్టీలో, మిగతా అప్పుడు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ లాగా, ఇంకప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెద్ద రిమోట్ కంట్రోల్ కాదు. కానీ కర్ణాటకలో ఇప్పుడు విజయేంద్రన్ రిమోట్ కంట్రోల్ అయింది, డైరెక్ట్ కంట్రోల్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు యడియూరప్ప వ్యతిరేకలు చెప్పేది అదే, ఇది బీజేపీ ప్రభుత్వం లాగా లేదు, యడియూరప్ప ప్రభుత్వం లాగా ఉన్నది అని. సో బీజేపీ ప్రభుత్వం అయితే కొడుకుల సంబంధం ఉండదు, దగ్గరకు రారు. ఇప్పుడు అమిత్ షా కొడుకు వచ్చి కేంద్రంలో మరి ప్రభుత్వం ఏమైనా పనిచేయగలరా? సంబంధం ఉండదు. సో ఆయన ఏదో కావాలంటే ఆయనకి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఏమైనా చేసుకోగలుగుతాడు తప్ప ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు బీజేపీలో. ఎందుకంటే బీజేపీ ఒక పార్టీగా నిలబడుతుంది, వ్యక్తులుగా కాదు. కర్ణాటకకు వచ్చే వరకు ఏంటంటే బీజేపీ వ్యక్తులుగా నిలబడ్డాయి. ఇప్పుడు యడియూరప్ప బీజేపీ నాయకత్వంతో సంబంధం లేదు. యడియూరప్ప ఆయన కొడుకు రాఘవేంద్రన్ విజయేంద్రన్, రాఘవేంద్రన్ ఎంపీ, విజయేంద్రన్ ఆయన బలమైన నాయకుడు ఇప్పుడు అయిపోయాడు. ఇప్పుడు యడియూరప్ప కండిషన్ ఏంటంటే నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తానని వెళ్ళిపోతా అంటున్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో ఇలా ముఖ్యమంత్రిని కొడుకును ఒప్పుకుంటే ఇక బీజేపీకి చాలా కష్టాలు వస్తాయి. చాలా మంది వస్తారు, వసుంధరాజ్ సింధియా తన కొడుకుని చేయాలని చాలా సార్లు అడిగింది, కాలే, ఆయన కొడుకు ఎంపీ అయినా కొడుకు. సో ఇలా ఈ కొడుకుల రాజకీయం, ఈ సన్ స్ట్రోక్ లు బీజేపీ భరించదు, అంగీకరించదు. సన్ స్ట్రోక్ లు, సన్ ఇన్లా స్ట్రోక్ లు బీజేపీ అంగీకరించదు. సో అందువల్ల ఎడియూరప్పతో ఎలా తెలుసుకోవాలో అర్థం కావాలి బీజేపీకి. సో అందువల్ల ఆ గందరగోళం అయితే ఉన్నమాట నిజం, ఇటు పురుస్తున్నాయి అటు పురుస్తున్నాయి. యడియూరప్ప మీ ఇష్టం అంటూనే ఆయన చేయాల్సిందంతా చేస్తున్నాడు. సో లేకపోతే లింగాయత్ స్వాములతో కలవడం ఎందుకు, వాళ్ళు ప్రకటించడం ఎందుకు, మేము యడియూరప్ప వెనకాలే ఉన్నామని, ఈ షో స్ట్రెంగ్త్ ఎందుకు చేస్తున్నట్లు, విత్ ఇన్ ద పార్టీ ఉన్నట్లే ఉంటున్నాడు, షో స్ట్రెంగ్త్ చేస్తున్నాడు. తర్వాత ఎడిపోతున్నాడు తెలియదు, ప్రయాణం కనుక తీసేస్తే తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కొరకు ఆయన సొంతగా మళ్ళీ పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదు. కర్ణాటక జనతా పార్టీ నిజం పెట్టినోడే, దాన్నే మళ్ళీ రివైవ్ చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అదే మీరు చెప్పినట్టుగా కూడా ఈవెన్ బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీలోనే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఇది కరెక్ట్ టైం పార్టీ నాయకత్వ మార్పుకి ఇది సరైన సమయం అని. అంటే అదే ఇప్పుడు యడియూరప్ప ప్రత్యర్థులు అదే చెప్తారు కదా, సరైన సమయం అంటే వాళ్ళకి సరైన సమయమే. ఓకే, ఇప్పుడు యడియూరప్ప ఇలాగే అంటే అయితే కొడుకు విజయేంద్రన్ అవుతారేమో, హైదరాబాద్ చెందిన వాళ్ళు అవుతారేమో. సో యడియూరప్ప ప్రత్యర్థులకోమో ఇది సరైన సమయం, కానీ బీజేపీ అఖిల భారత పార్టీకి సరైన సమయం అనిపించాలి కదా. అవును, పార్టీ విభజన కూడా కదా ఎక్కువ. అవును, ఇప్పుడు అల్టిమేట్ గా బీజేపీ పార్టీగా వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వ్యక్తులుగా ఎడియూరప్పకి ఎడియూరప్ప ప్రయోజనాలు ఉండొచ్చు, యోగి ఆదిత్యనాథ్ ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీగా పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కదా. సో పార్టీ ప్రయోజనాల కొరకు రకరకాల అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్లు చేస్తూ ఉంటారు. సో ఆ అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్లు మనకు చేస్తూ ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఉంది, దత్తాత్రేయన హర్యానా గవర్నర్, పంజాబ్ సారీ ఆయన హిమాచల్ గవర్నర్, ఇప్పుడు హర్యానా గవర్నర్ ఆయన అయిపోయింది. విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ అయిపోయింది, ఆయన మళ్ళీ వచ్చినా కూడా గవర్నర్ అయిపోయారు. తర్వాత మీకు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిపోయారు, అడ్జస్ట్మెంట్లు అయిపోయినాయి. బండి సంజయ్ పిసిసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చేశారు. సో ఈ అడ్జస్ట్మెంట్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు గందరగోళం లేకుండా చూసుకోగలిగారు కదా. అవును, సో రకరకాల గ్రూప్ల మధ్య, రకరకాల శక్తుల మధ్య అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్ పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటారు. సో బీజేపీకి వచ్చేవరకు ఆ రకంగా అధికారం ఉంది కనుక చేసుకోగలుగుతారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా వాళ్ళు మిగతా యడియూరప్ప ప్రత్యర్థులు యడియూరప్ప వద్దన్నాడు, ముఖ్యమంత్రిగా దిగాడు కానీ కేంద్ర మంత్రి మహాపదవి ఇస్తారు.
కరుడు ఎడరపక్కు తన పదవి కాదు కావాల్సింది తన రాజకీయ వారసత్వం గురించి ఎక్కువ ఆసక్తి అస్సాంలో సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండే తర్వాత మళ్ళీ చేసినాక సర్వానంద్ సోనోవాల్ పెట్టలే హేమంత్ విశ్వశర్మను ముఖ్యమంత్రి చేశారు ఆయన అడ్జస్ట్ అయ్యాడు కేంద్రంలో మంత్రి అయ్యాడు అయిపోయింది పంచాయతీ ఇప్పుడు ఎడరప్ప కేంద్ర మంత్రి పదవి అడ్జస్ట్ చేస్తారు కానీ ఆయన అడ్జస్ట్ అవడానికి సిద్ధంగా లేరు కదా ఆయన అడ్జస్ట్ అయ్యడానికి సిద్ధంగా లేరు కనుక ఆయన ఎందుకు లేరు ఇప్పుడు ఆయనకు ఇప్పుడు కొత్తగా కేంద్ర మంత్రి పదవి వచ్చి తీసుకొని ఏం చేస్తారైనా ఆయనకి ఆయన ఏజ్ పెరిగిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఆయనకు కావాల్సింది ఆయన కొడుకుల రాజకీయ పునరావాసం కొడుకుల రాజకీయ పునరావాసం కావాలంటే తానే సీట్లో కూర్చోవాలి కానీ సీట్ నుంచి పక్క జరిగిన తర్వాత బీజేపీ లాంటి పార్టీలో రాఘవేంద్రులు విజయేంద్రులు అనేది పార్టీ కార్యకర్తలు అయిపోతారు నాయకుల కొడుకులకు అంత బీజేపీ లేని సంబంధం ఉండదు బీజేపీ ఇప్పుడు మనకు తెలుసా ఏ నాయకుడి కొడుకు ఎవరో తెలుసా మనకు సో తెలియకుండా తెలియదు కదా చాలా మంది నాయకుల పిల్లలు ఎవరో కూడా మనకు తెలియదు సో బీజేపీలో నాయకుడి కొడుకు నాయకుడు కాడు బీజేపీలో కింద నుంచి స్థాయి నుంచి పనిచేసిన వాడు నాయకుడు అవుతాడు అయితే ఈ ఈ ట్రెండ్ వారసత్వ రాజకీయాల ట్రెండ్ జాతీయ స్థాయిలో లేకపోయినా స్థానిక స్థాయిలో చాలా చోట్ల తల్లొప్పుగా మారిపోతుంది ఇప్పుడు మీకు ప్రమోద్ మహాజన్ కూతురు మీకు గోపినాథ్ ముండే కూతురు ప్రమాద్ మహాజన్ కొడుకు అలాగే వసుంధరా సింధియా కొడుకు ఇట్లా ఎడియరప్ప కొడుకులు ఇది మొదలైంది పార్టీలో సో ఈ ట్రెండ్ ఆల్రెడీ మొదలైంది ఈ ట్రెండ్ ఏమైతుందంటే పార్టీకి తల్లొప్పిగా మారుతుంది ఈ ట్రెండ్ వాళ్ళు అంగీకరించదలుచుకోలేదు ఎందుకంటే ఈ ట్రెండ్ అంగీకరిస్తే ఇక బీజేపీ కూడా ఇతర ప్రాంతీయ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా మారుతుంది బీజేపీ పార్టీ అంగీకరించకపోయినా కొంతమంది నాయకులుగా ఎదిగారు ఓకే ఆఫ్ కోర్స్ వాళ్ళ సొంత బలం మీద సొంత పార్టీలో పనిచేయగలగచ్చు తమ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండొచ్చు ఇప్పుడు అలా ఎదిగిన తర్వాత ఏం చేయాలన్నది ఇప్పుడు ఇష్యూగా మారు